మనదేశంలో రకరకాల తెగలవారు ఉన్నారు కానీ మిగితా తెగలవారితో పోల్చితే ఈ హుంజా తెగకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ తెగకు సంబంధించిన వారి సగటు ఆయుద్దాయం ఒక వందకు పైనే ఉంటుంది ఈ తెగవారు ఏకంగా నూట అరవై ఐదు ఏళ్లు జీవించినవారు ఉన్నారు అంతేకాదు వీరికి ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు వీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గిల్విట్ బాల్టిస్థాన్ పర్వత ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు వీరు నివసించే గ్రామాలని ఒయాసిస్ ఆఫ్ యూత్ అని పిలుస్తారు ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే హుంజా తెగ మహిళలు ఐదు ఏళ్లు దాటినా పిల్లల్ని కంటూ ఉంటారు ఈ తెగవారు ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ చైనా పాకిస్తాన్ ఇండియా సరిహద్దులలో నివసిస్తారు వీరి జనాభా ఎనభై ఏడు వేలుగా ఉంది వీరికి అనారోగ్య సమస్యలు అంటే తెలవదనే చెప్పాలి వీరు అతి తక్కువగా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ తెగవారు నివసించే ప్రాంతాల్లో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరు స్వయంగా ఎలాంటి పంటకు సంబంధించిన మందుల వాడకుండానే వీరి వ్యవసాయ విధానాలు ఉంటాయి అందుకనే వీరి ఆహారం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అదేవిధంగా వీరు రోజువారీ అవసరాల నిమిత్తం పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల వరకు నడుస్తూ ఉంటారు వీరి ముఖంలో కూడా ఎప్పుడూ చిరునవ్వు ఉండడం వల్ల వీరు నిత్య యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు